తపస్కాల ఐదవ వారం గురువారం నేటి ధ్యానాంశం మన ప్రయాణం మరణం నుండి మహిమలోనికి క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులార ఈరోజు మనము వ్యూహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయము ఏ బది ఒకట వచనం నుండి ఏ బది తొమ్మిదో వరకు చదువుకుంటూ ఉన్నాము ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ వచనాలలో ప్రభు తాను అబ్రహాం కంటే కూడా ముందు ఉన్నవాడు అన్నటువంటి సంగతిని తెలియజేస్తున్నాడు ఉన్నాడు బోధకులు వస్తూ ఉన్నారు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు నీవు మా తండ్రి అబ్రహాము కంటే గొప్పవాడవా అన్నప్పుడు ప్రభు అంటాడు నేను ఆయన కంటే ముందు ఉన్నవాడను అనగా ఏ విధంగా యేసు తన యొక్క ఆరంభమును మానవాళికి ప్రకటిస్తూ ఉన్నాడు ఆ సత్యాన్ని మనము నేడు సుమార్తలో గమనిస్తూ ఉన్నాము మన ప్రయాణం కూడా ప్రియులారా ప్రభువులో ఈ విధంగా సాగాలి మట్టి నుండి మహిమలోనికి మరణం నుండి జీవంలోనికి అంధకారం నుండి అమరమైన వెలుగులోనికి మన జీవితం సాగాలి ఈ తపస్కల ప్రయాణం అంతా కూడా దాని కొరకే పాపము నుండి మనము పుణ్యమైన జీవితానికి పరిశుద్ధమైన జీవితానికి సాగుతూ ఉండాలి ఈ ప్రయాణములో ప్రభువును క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవడము చాలా ముఖ్యము మనం ప్రభువుని ఎంత లోతుగా తెలుసుకుంటామో ఆయన నైజాన్ని ఆయన ఉనికిని ఆయన కర్తవ్యాన్ని ఆయన మాటను ఎంత లోతుగా మనము గ్రహిస్తామో మనం కూడా ఆయనలో అంత లోతుగా ఎదగలము కాబట్టి ప్రియులారా ప్రభువే ఉన్నాడు తన యొక్క జీవితానికి మరి అటువంటి ప్రభు యొక్క మాటను ఆలకించినప్పుడు మన ప్రయాణము మరణం నుండి మహిమలోనికి ఉంది మరి నేటి సువార్త నుండి మనం ధ్యానించుకునే మూడు అంశాలు మొదటిది మాటను ఆలకించువాడు మరణాన్ని దాటిపోతాడు రెండవది మన విశ్వాసము ప్రవక్తల ప్రవచనాన్ని దాటి ముందుకు సాగిపోవాలి మూడవది సత్యవాది మాటను మాట్లాడువాడు ఆ మాటను అనుసరించువాడు ఈ మూడు అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి పిల్లల మొదటిది మాటను ఆలకించువాడు మరణాన్ని దాటిపోతాడు నేటి సువార్తలో యాభై ఒకటో వచనంలో ఆలకిస్తూ ఉన్నాము ప్రభంటు ఉన్నాడు నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడాడు ఇటువంటి ఒక జవాబును ప్రభువు మరల మనం చూస్తూ ఉన్న మార్తమ్మ కూడా ఇస్తూ ఉన్నాడు మార్తమ్మ వస్తూ ఉంది తన సహోదరుడు లాజర్ మరణించి ఉన్నాడు అయ్యా ఎస్ అయ్యా నీవు మాతో ఉండినట్లయితే లాజర్ మరణించి ఉండేవా ఉండేవాడు కాదు అన్న అన్నప్పుడు ప్రభు అంటాడు నా మాటను ఆలకించు నన్ను విశ్వసించు మరణాన్ని దాటి ముందుకు సాగిపోతావు అవును ప్రియుడారా మనకు జీవము కావాలంటే ప్రభు యొక్క మాటను ఆలకించాలి ప్రభు మాటపై మనం నిలబడాలి కాబట్టి ప్రభు యొక్క మాటను ఆలకించినట్లయితే మనము మరణమును దాటిపోతాము మరి రెండవదిగా ప్రభువు ప్రభ ప్రవక్తల ద్వారా అనేకసార్లు మాట్లాడి ఉన్నాడు కానీ మనము వారిని దాటి ప్రభు యొక్క సందేశంలోనికి అడుగు పెట్టాలి ఎందుకంటే ప్రవక్తలు ముఖ్యమే అబ్రహాముతో మన రక్షణ చరిత్ర ప్రారంభమైంది ముఖ్యమే కానీ ఆ రక్షణ చరిత్రను తనపై మోసుకొని సిలువ వరకు దాన్ని తీసుకుని వెళ్ళి ఆ రక్షణ చరిత్రను సంపూర్ణ కావించినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభు కాబట్టి అబ్రహాము విశ్వాసమునకు ఆధారము అంతకంటే ముఖ్యంగా యేసు ప్రభువు మన రక్షణకు ఆధారము అటువంటి ప్రభును చేరుకోవాలి విశ్వసించాలి మరి మూడవదిగా ప్రభు అంటూ ఉన్నాడు మీరు ఆయనను ఎరుగరు కానీ నేను ఆయనను ఎరుగుదును మీరు నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును ప్రభు నాకు తండ్రి ఎవరో తెలిసి ఉంది కాబట్టి ఆయన వెనకడుగు వేయడం లేదు అబద్ధం చెప్పడం లేదు వెళ్ళి బాహటంగా తండ్రి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు నీవు నేను యేసును నిజంగా విశ్వసించినట్లయితే ఆ యేసును వాస్తవంగా అంగీకరించినట్లయితే ఏసు కొరకు జీవించాలని మనము ఆశపడ్డట్లయితే మనము ఇంటిలో కూర్చోము బయటికి వెళ్తూ ఉంటాము మన మాట ద్వారా చేత ద్వారా వాక్యము ద్వారా ఆ ప్రభును ప్రకటిస్తూ ఉంటాము అలా కాని పక్షములో మన విశ్వాసము వ్యర్థముగా నిలిచిపోతుంది కాబట్టి పిల్లరా ఈ యొక్క ప్రయాణాన్ని మనం ప్రభువులో కొనసాగించుకుందాం ప్రభువులో మనము మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఆయన అడుగులలో అడుగులు వేసినప్పుడు మనం కూడా కలవరి కొండకు చేరుకుంటాము మనం కూడా ప్రభువుల మరణం నుండి ఉత్తనానికి చేరుకుంటాము దేవుడు మనందరిని దీవించునుగాక ఆమె